సో మేడం, సాయి చంద్ గారు వెనుక మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంది. ప్రజలు ఎక్కడెక్కడి నుంచో కూడా రావడం మేము చూసాం. సో ఆ రోజు నిజంగా టీవీలో ఏ టీవీ ఓపెన్ చేసినా ఆయన గురించే మాట్లాడుతున్నారు ప్రజల. కేసీఆర్ గారు దిగొచ్చారు, కేటీఆర్ గారు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి ఎమ్మెల్యేలు వచ్చారు, పార్టీకి అనుకూలంగా కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా చాలామంది వచ్చారు. సో అలా అలాంటి సాయి చంద్ గారికి కుటుంబం నుంచి కొంచెం గ్యాప్ వచ్చినట్టు కూడా మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని గురించి మేము ఎదురు చూస్తున్నాం, ఏంటి అసలు అని చెప్పేసి. కుటుంబము గ్యాపు అంటే గ్యాప్ ఉన్నమాట వాస్తవమే, కానీ అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే సాయి చంద్ గారి జీవితంలో 15 సంవత్సరాల తర్వాత సాయి చంద్ గారు, వాళ్ళ నాన్న, వాళ్ళమ్మ, ఇద్దరు అన్నదమ్ములు, సాయి చంద్ గారు, వాళ్ళ అన్నగారు క్రాంతి కుమార్ అని, వాళ్ళమ్మ సాయి చంద్ గారు 16 ఇయర్స్కి వెళ్తుంటే 15 కంప్లీట్ అయ్యి 16వ ఏట, వాళ్ళ అన్న 18వ ఏట చనిపోయారు. వాళ్ళమ్మ గారు చిన్న కరెంట్ షాక్ వల్ల. ఎస్ మేడం. అంటే అప్పటి వరకు అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్న కుటుంబం అది. నాన్న ప్రజా ఉద్యమాలు, ఆ ఊరు అమరచింత, మీరు కూడా వెళ్ళినట్టున్నారు, చూసినట్టున్నారు, అమరచింతలో అసలు కుటుంబానికి ఒక ప్రజా ఉద్యమం చేసిన వాళ్ళు ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ విషయాలైనా ఆ ఉద్యమాలకు ముడిపడే ఉంటాయి. సో అలాగే వాళ్ళ నాన్నగారు కూడా ప్రజా ఉద్యమాల్లో ఉండడం, అమ్మ కుటుంబ బాధ్యత చూసుకోవడం, వీళ్ళ అమ్మ కష్టాన్ని చూడడం, అమ్మతో అనేక విషయాలు మాట్లాడుతూ షేర్ చేసుకుంటూ ఉండడం, ఇలా వాళ్ళ జీవనం ఇలా కొనసాగుతున్నా, అంటే అనేక కష్ట నష్టాలు, ఒడిదొడుకుల మధ్య కొనసాగిన లైఫ్. దాంట్లో సడన్గా అమ్మ చనిపోవడం, అమ్మ చనిపోయిన వెంటనే అంటే ఏదో సంవత్సరాల గ్యాప్లో జరగలేదండి, నెల రెండు నెలల లోపే జరిగిన సంఘటనలు. ఇది కూడా సాయి చంద్ గారు నాకు చెప్పిన సంఘట, నాకు కూడా స్వతహాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళ మేనత్త నాకు తెలుసు, సాయి చంద్ గారి సొంత మేనత్త, సాయి చంద్ గారి ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, సాయి చంద్తో పాటు ఉండి ఎప్పుడూ మా ఉద్యమం టైంలో సౌండ్ పెట్టిన పిల్లలు కావచ్చు అందరూ, ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను ఊరికి రెగ్యులర్గా. ఆయన ఎప్పుడు ఊరికి వెళ్తే అంటే నేను ఖచ్చితంగా వెళ్తానండి, వెళ్ళకుండా ఉన్న రోజులు ఏ రోజు లేదు. అంటే నాకు ఒక అలవాటు, టైం దొరికితే ఆయన ఎంత స్పెండ్ చేయడం అనేది నాకు అలవాటు. అలా ఒక నెల 15 రోజుల గ్యాప్లోనే జరిగిన విషయాలు. సాయి చంద్ గారి వాళ్ళన్న ఆర్మీలోకి వెళ్ళిపోయారు ఆ బాధలో నుంచి. ఎవ్వరూ ఎంకరేజ్ చేసింది కాదు, ఏ ఒక్కరు ఏది చేసింది కాదు, ఆయన స్వతహాగా నిర్ణయించుకొని, ఆయన అంతకు ఆయనే స్నేహితుల ద్వారా అప్లై చేసుకొని, అది అమ్మ ఉన్నప్పుడే అప్లై చేశారు, అమ్మ ఉన్నప్పుడే వచ్చింది, కానీ అమ్మ వెళ్ళాలా వద్దా అనే డిస్కషన్లోనే అమ్మ చనిపోయింది. ఆ తర్వాత కొంత పీరియడ్ ఉంటుంది కదా, కాల్ లెటర్ వెళ్ళాలి అనే డేట్ పీరియడ్ ఉంటుంది కదా, అది అయిపోవడం వల్ల ఆయన తొందరగా వెళ్ళాల్సి వచ్చింది, లేకుంటే ఆయన ఉండేవారేమో తమ్ముడికి తోడుగా. అలా ఆయన అక్కడికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత అదే గ్యాప్లో వాళ్ళ నాన్నగారు ఒక ఆయనకంటూ ఒక కుటుంబము, ఆ ఇంట్లో ఉండకుండా ఆయన మహబూబ్ నగర్కి షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళ నాన్నగారు, ఓకే రైట్, వాళ్ళ నాన్నగారు ఆయనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని, ఒంటరితలం వల్ల కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఒక సంఘటన తర్వాత ఏర్పరచుకొని మహబూబ్ నగర్కి షిఫ్ట్ అయిపోయారు. అంటే సాయి చంద్ గారు ఒక్కరే ఆ ఇంట్లో ఉన్నారు ఆ సమయంలో. దానివల్ల అంటే అది కూడా ఎలాగైందంటే, సాయి చంద్ గారి ఏ బంధువులు ఎవరు రాలేదండి ఒంటరిగా ఉన్న సమయంలో. సాయి చంద్ గారు చెప్పింది నేను విన్నది, వచ్చింది ఒకరే ఒకరు, సాయి చంద్ గారు అదే బాధలు ఉండి కొంచెం ఆరోగ్యం ఖరాబ్ అయిన తర్వాత, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాతయ్య లేరు అప్పటికే చనిపోయారు, వాళ్ళ అమ్మమ్మ కూడా కొంచెం పెద్ద ఏజ్ ఓల్డ్ ఏజ్, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మేనత్త, వాళ్ళ మేనమామ, వాళ్ళు వచ్చి సాయి చంద్ గారిని తీసుకెళ్ళిపోయి ఆత్మకూరు, మీరు కావాలంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు, ఉంటారు వాళ్ళ ఆత్మకూరు పక్కలే దగ్గరే, అక్కడికి తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ అక్కడ ఉండి కంప్లీట్ చేశారు సాయి చంద్ గారు. వాళ్ళ ఇంట్లో తింటూ వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో, ఆత్మకూరు గవర్నమెంట్ కాలేజ్ కంప్లీట్గా. ఇంకా అన్నకి దూరంగా నాన్నగారికి దూరంగా ఒకరుగా ఉండిపోయారు ఆయన. మేనత్త వాళ్ళ ఇంట్లో, అంటే అది ఏదో దూరం అని కాదు, ఎవరో కావాలని చేసింది కాదు, వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్లలో ఒక్కసారిగా వాళ్ళన్న తట్టుకోలేకపోయాడు. ఆర్మీలోకి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదండి, ఆయన జీవితం, వాళ్ళ సిస్టమేటిక్, చిన్న వయసు, లాంగ్వేజ్ రాదు, మనకు తెలుగు మాత్రమే వచ్చిన పరిస్థితి, అక్కడికి వెళ్ళినాకనే నేర్చుకోవాలి, ఎన్నో ఉంటాయి, ఆయన పడ్డ ఇబ్బందులు కూడా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ నాన్న పరిస్థితి ఏమైంది, ఆయనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు అతి తక్కువ టైంలో. అప్పటి వరకు ప్రజా ఉద్యమాలు, ఇప్పుడు ఆ కుటుంబాన్ని పోషించాలి కదా, ఉద్యోగం చేయడం, ఆ కుటుంబాన్ని పోషించడం, అట్లా అందరికీ దూరంగా ఉంటూ ఆయన కుటుంబాన్ని ఆయన చూసుకోవడం, అంటే ఒక కుటుంబాన్ని
ఆయన కుటుంబం అంటే అది కూడా మా కుటుంబమే అనుకోండి, చూసుకోవడం అలా జరిగింది. సాయి చంద్ గారు మాత్రం మేనత్త వాళ్ళ ఇంట్లో ఉండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి వాళ్ళ మీద కూడా మనం ఎందుకు, వాళ్ళు చాలా పేద కుటుంబం కదా అని హైదరాబాద్కి రావడం. ఆయన అంటూ కొంత పని చేసుకొని ఒక 200 తీసుకొని హైదరాబాద్కి రావడం. అలా వచ్చిన 2 నెలలకు నాకు పరిచయం. ఓకే, ఇది సరే. ఊరితో నాకు సత్సంబంధాలు అంటే నేను పెళ్ళికి ముందే ఊరికి వెళ్ళాను. అంటే సాయి చంద్ గారు ఏంటంటే నా కుటుంబ నేపథ్యం ఏంటి, నేను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఈమెకు తెలియాలి. రేపు తెలిసినాక ఈమె బాధపడి వదిలేసి ఎట్లుంటాయి లవ్ అనుకున్నప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ తర్వాత వస్తాయి కదా, అదేది రావద్దు, ముందే ఉండాలి, ముందే అన్ని తెలియాలి అని. ఆయన చిన్న వయసులో పనిచేసిన ఒక ఫ్యాక్టరీ కా నుంచి ఆయన ఏ ఇంట్లో ప్రేమగా తిన్న ఇల్లు దగ్గర నుంచి ఇగో ఇది మా అమ్మ కట్టిన ఇల్లు, అప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎవ్వరూ లేకున్నారండి. నేను ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు తాళం ఉండే ఒక పెద్ద ఆవిడ, పెద్ద వయసు ఆవిడ ఒక ఆమె ఉండే, ఆమె ఏమవుతారో కూడా తెలియదు, ఒక ఆవిడైతే ఉండే నాకు పెద్దగా. అప్పుడు కొత్త కదా మనం, వాళ్ళు ఏమవుతారు వీళ్ళు ఏమవుతారు ఇవన్నీ అడగలేము కదా మనం. అయితే వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్లారు. అంటే నేను నిజం చెప్తున్నాను, నేను ఫస్ట్ టైము ఒక పేదరిక జీవితాలు చూసింది అప్పుడే. నేను అంటే మనకి దగ్గరగా కావాల్సిన వ్యక్తి అంటే జనరల్ గా చూస్తాము మనం, మన అనుకున్నప్పుడు ఉండేది వేరే ఉంటది కదా ఎవరికైనా. సో వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఆమెతో కూడా మాట్లాడితే ఆమె విషయాలు మాట్లాడడము. ఆ తర్వాత ఒక్కసారి వాళ్ళ నాన్నగారిని కూడా పరిచయం చేశారు, మా నాన్నగారు అని చెప్పేసి. అంటే అది కూడా ఎందుకంటే అక్కడ కలవలేదు, ఏదో ఈ ప్రజా ఏదో మీటింగ్ లో కలిశారండి, మీటింగ్ దగ్గర అక్కడికి వచ్చున్నారు. వచ్చుంటే నేను సాయి చంద్ వాళ్ళ నాన్ననమ్మ అని అలా మాట్లాడాము. అది పెళ్లికి ముందు 2005లో. ఓకే, 2003లో సాయి చంద్ గారు నాకు పరిచయం కదా, ఇదంతా 2005లో. దీని తర్వాత ఇంకొకసారి పెళ్లికి ముందే ఆ ఏరియాకి వెళ్ళాం 2009. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్ద ఎత్తున ధూమ్ధామ్ పెట్టారు. ఆ వేదిక మీద సాయి చంద్ గారు పాట పాడారు, నేను డాన్స్ చేశాను, ఆయన పాడుతుంటే నేను చేయడం. అది ఇంకొకసారి పెళ్లికి ముందు వెళ్ళడం. ఆ పెళ్లి తర్వాత అనేక సందర్భాలు వెళ్ళానండి. అనేక సందర్భాలు అంటే వెళ్ళిన ప్రతిసారి మాకు తోచిందేదో మా ఇంటికి తీసుకెళ్ళడం. ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటాం, ఏవో చిన్న చిన్న ఇప్పుడు కుటుంబం అన్నాక ఎన్నో ఉంటాయి కదా అవసరాలు, అలా మాకు తోచిందేదో మా సాయం. చిన్న సాయాలే, నేను ఏదో పెద్ద రేంజ్లో, ఎందుకంటే మాది పెద్ద రేంజ్లో చేసే అట్లా ఎప్పుడు లేదు కాబట్టి. అనేక సందర్భాలు వాళ్ళన్న ఎప్పుడు వచ్చినా ఉంటే ఒక వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, లేకుంటే మమ్మల్ని కలిసేవాడు హైదరాబాద్లో, మమ్మల్ని కలిసేవాడు లేదు వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. తర్వాత వాళ్ళన్న పెళ్ళి కూడా మా పెళ్ళి తర్వాత జరిగింది, అది సాయి చంద్ గారే దగ్గరుండి చేయడం జరిగింది. మేమిద్దరం ముందెళ్ళి, ఆ కావాలంటే ఆ ఊర్లో ప్రతి ఒక్కరికి ఫోటోగ్రాఫర్ని అడిగినా చెప్తారండి. తెలుసు తెలుసు మేడం, చెప్పారు ఆల్రెడీ. సో ఆ తర్వాత వాళ్ళన్న కుటుంబంతో కూడా మాకు ఆత్మీయ అనుబంధమే ఉంది. అయితే వీళ్ళ మధ్య గ్యాప్ ఉన్నమాట వాస్తవమే, ఒక 10 ఏళ్ల పాటు ఈయన జీవితం మీద, అంటే సాయి చంద్ వాళ్ళన్న. ఎందుకంటే ఎవ్వరూ ఎదిగిన పరిస్థితి కాదు, అందరూ కష్టపడి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవడానికి బయటికి అడుగులేసిన పరిస్థితి. సాయి చంద్ గారు ఒక 10 ఏళ్ల తర్వాతనే కదండి, ఒక 8 ఏళ్ల తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఆయన ఏందో తెలిసింది సమాజానికి. అప్పటి వరకు కొంత తెలిసిన తర్వాత అప్పుడు ఊర్లో మా ఊరి పిల్లోడనో, లేకపోతే మా ఇంటి పిల్లోడనో, లేకపోతే మా బంధువనో, మా చుట్టూ మన ఎవరమైనా మన వాళ్ళు ఒకరు ఎదిగితే సంతోషంగా చెప్పుకుంటాం కదా, అలా చాలామంది ఆత్మీయులైన వాళ్ళు ఉన్నారు. అలా ఆ ఇంట్లో ఆ ఊళ్ళో శుభకార్యాలకు వెళ్ళాను. అంతెందుకంటే వాళ్ళ క్లాస్మేట్స్ చిన్న గెట్ టుగెదర్ పెట్టుకుందామని ఒక ప్లాన్ చేస్తే ఆ ప్లాన్లో సాయి చంద్ గారు ఇలా కూర్చుంటే నేను ఇలా కూర్చొని ఇలా ఇలా చేసుకుందాం అని మాట్లాడింది ఉంది. తిరుమలేష్ అనే వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు, ఒక ముస్లిం అమ్మాయి తనకి మ్యారేజ్ కాలేదు, ఇప్పటికీ చేస్తుంది వదినమ్మ అని కాలం దగ్గరుండి వాళ్ళ అమ్మ నాన్న ఇల్లు తాకట్టు పెట్టారు, చనిపోయారు, ఈమెకు పెళ్లి కాలేదు. క్లాస్మేట్స్ అందరూ పెళ్లి చేద్దాం మాత కొన్ని డబ్బులు వేసుకొని అనుకున్నారు. అప్పుడు సాయి చంద్ గారు అందరితో పాటు నేను ఇట్లా డబ్బులు వేస్తే నా అంటే మనకు కొంత ముందు కదా సాయం చేశాను, ఆ అమ్మాయికి ఇల్లు ఇడిపించి ఇచ్చాం మేము దగ్గరుండి. ఆ అమ్మాయి మొన్నటి వరకు కూడా వదినమ్మ అని కాల్ చేసి, ఎందుకు వాళ్ళ క్లాస్మేట్ విజయలక్ష్మి కావచ్చు. అలా ఆ ఊరితో చాలామంది నాకు తెలుసు, వాళ్ళ ఇళ్ళకి నేను వెళ్ళాను, ఆ ఇంటికి కూడా. వాళ్ళమ్మ ప్రతి సంవత్సరికానికి మేము వెళ్ళి మాకు తోచినంత వరకు ఎంతో కొంతమందికి భోజనాలు పెట్టి వస్తాము. వాళ్ళన్న పేరుతో చిన్న ఫౌండేషన్ ఓపెన్ చేసాము, చిన్న 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 మాకు తోచిన సహాయం చేసి వచ్చిన రోజులు ఉన్నాయి.
అంతెందుకు అదే అయ్యప్ప స్వామి టెంపుల్ గుడి వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరితో మాట్లాడడం, ఆ గుడికి మా వంతుగా 1 లక్ష రూపాయల సహాయము, ఆ ఊర్లో కళ్యాణం జరిగినప్పుడు, ఇప్పుడు ఆ ఊర్లో నేను ఆ రోజు వెళ్ళలేకపోయాను కొన్ని కారణాల రీత్యా, అంటే ఇక్కడ ఉన్న పనుల రీత్యా మేము డివైడ్ చేసుకునేవాళ్ళం, కుదరకపోతే ఇటు నువ్వు అని డివైడ్ చేసుకునే వాళ్ళం. అలా కళ్యాణానికి బట్టలు కావచ్చు, ముత్యాలు కావచ్చు, పట్టు అసలు అన్నీ ఇప్పుడు ఆయనకున్న దాంతో ఆయన తీసుకురాడు కదండి, నేనే తీసుకురావాల్సి వస్తుంది కదా. అంటే ఒక భార్య సహకారం లేకుంటే భర్త ఇవన్నీ ఎలా చేయగలుగుతాడు? అంతెందుకు ఆ అంకుల్కి ఈ ఫోన్ వాడుతున్న, ఒకసారి ఏదో వెళ్ళినప్పుడు ఈ ఫోన్ వాడుతున్నారా అంకుల్ స్మార్ట్ ఫోన్ తీసుకోండి అని, అదే ఆత్మకూరులో మేమిద్దరం ఉండి స్మార్ట్ ఫోన్ ఇప్పించాం అట్లా, అవన్నీ ఉన్నాయి, లేవు అనేది లేదు. ఇప్పుడు వెళ్ళి కాపురం చెయ్యడం అంటే అటువంటి పరిస్థితి లేదు, వెళ్ళి అక్కడే ఉండి కాపురం చేసి స్థిరపడిపోయారు కాబట్టి, అంటే ఆ గ్యాప్ కూడా ఉంది కదా, ఒక 10 ఏళ్ళ గ్యాప్ ఉంది, 10 ఏళ్ళ తర్వాత వాళ్ళందరూ అంటే ఒక మౌనం అండి అంతే, వాళ్ళన్నీ వచ్చినా బాగున్నా బాగున్నా ఎవరి పనులు వాళ్ళు ఎక్కడో ఏదో ఏదో దాంట్లో వాళ్ళ నాన్న రేర్గా కలిసిన బాగున్నావా నాన్న బాగున్నా అంతే, ఎవరి జీవితాలు ఎవరి పనులు అన్నట్టున్నారు. నా పెళ్ళి తర్వాతనే నిజం చెప్పాలంటే ఇంకా నేను కొన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కావడం అలా జరిగింది. సరే మీ ఛానల్ ద్వారా అలా అన్నారంటే ఎందుకన్నారు, మరి ఎవరన్నా ఎలానో అంటే కొన్ని సందర్భాల్లో టక్కున నోరు కూడా జారుతాం కదండి చెప్పలేదు, అలా ఏమన్నా జరిగిందేమో నాకు తెలీదు. కానీ మా మధ్యలో అయితే ఎటువంటి గొడవలు గొడవలు ఉండడానికి కూడా తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు లేవు, ఎవరి జీవితాలు వాళ్ళని బతికారు, ఆయన కూడా మామయ్య గారు కూడా ఉద్యోగం చేస్తూ ఆయన కుటుంబాన్ని ఆయన చూసుకున్నారు, మేము చేసిన చిన్న చిన్న సాయాలు కూడా అవి చిరుసాయాలే తప్ప ఆయన ఏదో చేసింది అయితే కాదు. కాబట్టి మంచిగానే ఉన్నాం, ఎటువంటి లేదు. అది ఒక రకంగా చిన్న ఉంటే ఏదో అంటారు కదా, అలా ఏమైనా జరిగి ఉండదు.